ఏకమణియహారమణి చెన్నుగతానును కౌస్తుభంబునందు ఆ కమలావతూతియు నొతారతదోప పరస్పరాత్మలంబాకలితంబులైన సమయాః కృతులచ్చత పైకిదోప అస్తోకతనందు దోచన నశోఫిలు వెంకటభత్తగుల్చదన్ శ్రీనొక్కప్పుడు కన్మొరంగి హరితంచేరన్ ప్రహర్షించువరకు వంచన కూడగా కలుగు భాస్వచ్చం సహరాపదం పరలయ్యన్ పరపై నయవని ఫనాపం చుల్ భజింతు నిరంతరముందాంతుని అయ్యనంతుని అతీత బ్రహ్మ కల్పాంతుని. నిన్న మనం దాసరి యొక్క కథ చెప్పుకున్నాం. గోదాదేవి యొక్క జన్మ వృత్తాంతమైన తర్వాత వసంత ఋతువు అని ప్రవేశించింది అని చెప్పి వసంత ఋతువు వర్ణన రాయల వారు ఏ విధంగా చేశారో చెప్పకుండా నేను ఇంకో కథలోకి వెళ్ళిపోయాను. అసలు మామూలుగా శరద్ ఋతువు ప్రవేశించడంతో శరన్నవరాత్రులు అని, వసంత ఋతువు ప్రవేశించడంతో వసంత నవరాత్రులు అనేటువంటివి ఇవి సంప్రదాయ సిద్ధంగా అనూచానంగా మన భారతదేశంలో సంప్రదాయ సిద్ధంగా జరుపుకునేటువంటి ఉత్సవాలు అయ్యాయి. ఎందుకు శరత్కాలంలో ఎందుకు జరుపుతున్నారు అన్నట్లయితే వర్షాలు అడుగంటుతాయి కాబట్టి, రాజులు మొదలైనటువంటి వాళ్ళందరూ యాత్రలు చేయడానికి లేక విజయ యాత్రలు చేయడానికి లేక యుద్ధాలు చేయడానికి అవి చాలా అనుకూలమైనటువంటి కాలం కాబట్టి వాళ్ళు శరన్నవరాత్రులు జరుపుతారు అని చారిత్రాత్మకమైనటువంటి వ్యవహారం. మరి వసంత ఋతువు రావడంతో ఎందుకు వసంత ఉత్సవాలు జరుపుతున్నారు అని అన్నట్లయితే, నిన్న అనుకున్నాం కదా ఇది పెళ్ళిళ్ళకి చాలా అనుకూలమైనటువంటి మాసం కాబట్టి, ఇది చాలా మధుమాసం అనేటువంటిది చాలా అందమైన మాసం కాబట్టి వసంత ఉత్సవాలు జరుపుతారు అని చెప్పి మామూలుగా ఈ చారిత్రాత్మకమైన విషయం దైవాలు పక్కన పెడితే. ఇప్పుడు రాయల వారు వసంతోత్సవాలు జరపడానికి ఒక కారణం రాస్తున్నారు. ఎలాగే అంటే ఏ కవి చెప్పినటువంటి ఒక అద్భుతమైన కల్పన రాయల వారు వసంత ఋతువులో ప్రవేశించడంతో ఎందుకు వసంతోత్సవాలు జరపవలసి వచ్చింది అని. ఎలాగంటే సర్వసాధారణంగా శీతకాలంలో ఆ చలికి ఏమైపోతాయి అంటే రాళ్ళన్నీ కూడా బిరిసిక్కుపోయి ఉంటాయి. ఇప్పుడంటే మనం జోళ్లతో నడుస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు మనకి రాళ్ళు అవి ఎలా ఉన్నాయో మనకి తెలియడం లేదు. పూర్వకాలంలో శిష్టాచార సంపన్నులైనటువంటి వాళ్ళందరూ కూడా కేవలం కాలికి జోళ్లు లేకుండా నడిచేవారు. ఆ నడిచే సమయంలో శీతకాలంలో ఆ రాళ్ళు బిరిసిక్కుపోయి అవి కాళ్ళ యొక్క సందులలో లేక అరికాళ్ళల్లో తుమ్మముళ్ళు గుచ్చుకున్నట్టుగా అవి చాలా బాధపడుతూ ఉండేవి శీతకాలం. అంటే శీతకాలం ఎలా ఉంటుందయ్యా అంటే కొంచెం నీళ్లు పోని స్నానాలు చేద్దాము అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఆచారాలు ఒకప్పని పక్కన పెట్టి వేడి నీళ్లు కూడా పోసుకోవాల్సినటువంటి వ్యవహారం వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఆచారం కూడా కొన్ని శీతకాలంలో పాటించడం కూడా కష్టమే. అదే వసంత ఋతువు కనుక వచ్చిందనుకోండి సుభగ సలిలావగాహ అంటారు కాళిదాసు మహాకవి. అంటే కొన్ని సలిలములు అంటే నీళ్లు, అవగాహం అంటే స్నానం చేయడానికి, సులభం అంటే చాలా సౌలభ్యంగా ఉన్నాయి అంటారు కాళిదాసు మహాకవి. కాబట్టి వసంత ఋతువు రావడంతో ఇటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి ఒక మార్పు ఒకటి అది చేకూరుతూ ఉంటుంది. ఇది రాయల వారు ఒక అద్భుతమైన కల్పన ఏం చేస్తున్నారు అంటే శీతకాలంలో మన యొక్క పెదవులన్నీ కూడా విడిపోతూ ఉంటాయి మనకి కొంతమందికి బాగా, అలాగే కాళ్ళు కూడా కొంతమందికి విడిపోయి రక్తాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి ఒకప్పుడు శీతకాలంలో. ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు అంటే ఈ శీతకాలంలో ఈ కాళ్ళు విడిపోయినటువంటి బాధకి తట్టుకోలేక ఇవో ఇప్పుడు గ్రీజు రాస్తున్నట్టుగా కొంతమంది రాస్తాం, కొంతమంది మైనం పట్టుకొచ్చి మైనం రాసుకుంటూ ఉంటారు కాళ్ళకి. మరి పెదాలకైతే ఏమి రాస్తూ ఉంటారు అంటే నెయ్యి రాసుకుంటూ ఉంటారు లేకపోతే తేను రాసుకుంటూ ఉంటారు పెదాలకి, అంటే కొంచెం మెత్తపడ్డానికి అది బిసుతనం తగ్గడానికి. నెయ్యి రాసుకోవడం అన్నా అది కూడా చాలా కష్టమైన విషయమే. ఎంచేతంటే ఇప్పుడంటే బజార్లో మనకి నెయ్యి అది అమ్మేసుకుంటున్నా కానీ పూర్వకాలంలో నెయ్యి అనేది అమ్ముకోవడం అది కూడా అది చాలా తక్కువగా భావించేవారు. పాలు అమ్ముకోవడం, నెయ్యి అమ్ముకోవడం అటువంటివన్నీ కూడా ఎంచేతాయంటే అమ్మకాలు చేసేవారు కాదు.
కానీ ఒక నారికం నెయ్యి కనుక కావాలి అన్నట్లయితే ఆ పాలు కాచుకోవాలి, చల్లారి పెట్టుకోవాలి, అవి తోడు పెట్టుకోవాలి, అవి తోడవ్వాలి, ఆ కళ్ళంతో దాన్ని చిలకాలి, దాన్ని రప్పించాలి, దానికి కాయాలి, మళ్ళీ ఆ నెయ్యి రావాలి, ఆ నెయ్యిలో జిడ్డు రావాలి, అది పెదాలకు రాసుకోవాలి. ఇది ఒక రకమైనటువంటి కష్టం. కొంతమంది ఏం చేసుకునేవారు అంటే తేనె రాసుకునేవారు. తేనె కూడా రాసుకుంటే ఆ బిరుసుదనం తగ్గుతుంది అని. కాబట్టి కొంతమంది తేనె రాసుకునేవారు. ఇప్పుడు రాయల వారు ఏమంటున్నారంటే శీతకాలం వెళ్ళి వాసవికాలం రావడంతో వసంతకాలం రావడంతో ఆడవాళ్ళందరూ కూడా వసంత పూజలు చేసుకుందుకు ఉపక్రమించారట. ఎందుకు ఉపక్రమించారు అంటే ఎన్నాళ్ళు ఈ శీత వర్ష ఋతు దేవుడు ఆ ఎవడైతే ఉన్నాడో, ఆ శీతకాల దేవుడు ఎవడైతే ఉన్నాడో ఆయన మరి తలవులను బాగా బిరుసుకొట్టేశాడు, బాగాను కాళ్ళని బాగా ఇబ్బంది పెట్టేశాడు రాళ్ళు ఇవన్నీ. వీటి వల్ల మనం ఈ పరంగా ఈ నెయ్యిని లేకపోతే తేనెని లేకపోతే మైనాన్ని మనం రాసుకుంటూ ఉన్నాం. నెయ్యి చేసుకోవడమా కష్టమైపోయింది, పోనీ తేనె రాసుకుందామంటే ఆ తేనె అంతా ఎంగిలి తేనె రాసుకున్నాం మనం. ఏం చేస్తాయంటే తేనె ఎలా వస్తుంది అంటే ఎక్కడెక్కడ ఉన్నటువంటి చుమ్మెదలు లేకపోతే తేనెటీగలు వెళ్ళి ఆ మకరందాలు అనగా పుష్పాలలో లేక ఆ తామర పూలలో ఉండేటువంటి ఆ మకరందాన్ని కాస్త తాగి అవి ముట్టెల చేత పట్టుకొచ్చి ఒక పట్టులో పెట్టి అవి నిలవ చేసుకున్నటువంటి సమయంలో మనం వెళ్ళి తేనె పట్టు పట్టుకునేటువంటి వాళ్ళు వెళ్ళి ఆ దాన్ని ఆ ఈగల్ని పారబ్రోలి ఆ తేనెని పిండి పట్టుకొస్తున్నారు మనకి. అంటే ఇప్పుడు మనం తేనె అంటే ఏం తాగుతున్నాం అనమాట, ఎంగిలి తేనె తాగుతున్నాం, అంటే ఎంగిలి పదార్థాన్ని భుజిస్తున్నాం. ఆ ఆడవాళ్ళు కూడా ఆ పెదవులు బాగు చేసుకుందుకు శుభ్రపరచుకుందుకు ఈ బిరుసుతనం తగ్గించుకుని చాలా దాన్ని మెత్తగా తయారు చేసుకుందుకు వీలుగా ఆ తేనె ఎప్పుడైతే రాసుకున్నారో ఆడవాళ్ళందరూ సమావేశమయ్యారట. సమావేశమై అమ్మమ్మ ఇన్నాళ్ళు మనం ఎంగిలి తేనె తాగాము, ఈ ఆ ఎంగిలి చుండెవల యొక్క ఎంగిలి కావడమే కాకుండా ఎప్పుడైతే పెదారికి కాస్త ఈ తేనె ఎప్పుడైతే రాసామో ఆ తీయదనం ఎప్పుడైతే పెదవులకు ఎప్పుడైతే అంటుకుందో మనకు కూడా దిక్కుమాన లాలాజల జివాచాపల్యం తట్టుకోలేక అనుకోకుండా మరణాలు కూడా ఒక్కసారి ఆ పెదవుల మీదకి వెళ్ళిపోయి ఒక్కసారి ఇలా నాటేస్తూ ఉన్నాం. ఇప్పుడు రెండెంగిళ్ళు అయ్యాయి మనకి, తేనె తాకడం వల్ల నాకడం వల్ల ఒక ఎంగిలి, ఈ జవబడి నాకడం వల్ల రెండు ఎంగిళ్ళు. ఈ రెండు ఎంగిళ్ళు మనం శీతకాలంలో మనం పొందాం ఈ బాధ. ఇప్పుడు వసంత ఋతువు రావడంతో ఈ రెండు బాధలు మనకు పోయాయి. కాబట్టి ఈ వసంత ఋతు దేవుడు మనకి ఇటువంటి సౌలభ్యాన్ని చేకూర్చాడు. కాబట్టి ఈ లోకంలో మనకు ఉపకారం చేసిన వారికి కృతజ్ఞతాపూర్వకంగా మనం విశ్వాసాన్ని ప్రకటించాలి. కాబట్టి ఈ వసంత ఋతు కర్త ప్రభువు విభువు ఎవరైతే ఉన్నాడో ఆయనకి మనం పూజలు సల్పడం న్యాయము అని ఆడవారందరూ కలిపి వసంతోత్సవ పూజలు ప్రారంభించారు అని రాయల వారు ఒక అద్భుతమైన కల్పన చేశారు. ఇది మీరు ఎక్కడ ఎక్కడ ఏ పురాణంలో కానీ లేక ఏ ప్రబంధాలలో కానీ ఇటువంటి కల్పన చేసినట్టుగా ఎక్కడా లేదు. రాయల వారు ఇది ఒక అద్భుతమైన కల్పన చేశారు. ఆ తర్వాత వసంత ఋతువు రావడంతో మనం వయసులో చిన్నప్పుడు మీకు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అవి ఒక అనుభవాలే. ఎంచేతాయంటే వయసులో ఉన్నటువంటి మగపిల్లలు ఆడపిల్లలను పొందుకోరి లేక ఆడపిల్లలు మగపిల్లల యొక్క పొందుకోరి ఓ రకమైనటువంటి వసంత ఋతు సంబంధమైనటువంటి మన్మధోద్రేక తాప సంజనితమైనటువంటి కామోద్రేక ఇంద్రియ ప్రభావాల వల్ల వాళ్ళు ఒక రకమైనటువంటి విరహతాపాన్ని అనుభవిస్తూ ఉంటారు అనేటువంటి సంగతి అది మనకు తెలుసు. ఇప్పుడు గోదాదేవి కూడా మరి వయస్సు వచ్చినటువంటి పిల్ల అయిపోయింది. ఇక ఆ వయస్సు వచ్చినటువంటి అమ్మాయి చేత ఈవిడు కూడా మరి సరి అయినటువంటి పొందుతాను అనుభవించాలి అనుకుంటోంది. ఆ పరిస్థితుల్లో ఒక రకమైనటువంటి విరహానికి ఆమె లోనైంది. ఈమె మనస్సులో ఎంతసేపు ఎవరిని కాంక్షించేది అంటే పోనీ ఎవరినో వారిని వివాహం ఆడవచ్చు కదా అని అనుకున్నట్లయితే నేను మహావిష్ణువుని తప్ప మరొకరిని వివాహం ఆడను అని సంకల్పించుకుంది. ఇప్పుడు మహావిష్ణువు ఒకప్పుడు రావుడు, ఒకప్పుడు ప్రత్యక్షమయ్యేవాడు కాదు, అంత గొప్పగా సులభంగా దర్శనమిచ్చేటువంటి వాడు కాదు. లేనిపోకుండా ఆ కఠిన పాషాణ హృదయుడైనటువంటి ఆ మహావిష్ణువుతో అనవసరంగా నేను పొందు కోరుకుని ఆయన అందే అనురాగాన్ని నేను పొంది ఉన్నాను అని ఓ రకమైన విరహతాపానికి ఇప్పుడు గురైంది. సర్వసాధారణంగా ఇటువంటి విరహతాపాన్ని కలగజేసేటువంటి వస్తువులు మనకి ఏమిటాయంటే రాత్రి చెంబులోదేమైనా లేకపోతే చక్కనటువంటి మలయమారుతాలు చక్కగా వీచినా
అటువంటి సమయంలో చంద్రోపాలంభనాని మరయమారితోపాలంభనాని ఇవన్నీ మనకి మరుచరిత్రం అనే గ్రంథాల్లో మీరు అన్ని చదువుంటారు. చంద్రోపాలంభన మన్మధోపాలంభన లేకపోతే ఈ విధంగా ఇప్పుడు ఈవిడ ఎవరిని ఉపాలంభిస్తోందిట? చంద్రుడి మీద వేద మీద ఈవిడికి ఏం కోపం లేదుట. ఇప్పుడు ఎవరి మీద కోపం బయలుదేరిందిట? మహావిష్ణువు మీదే కోపం బయలుదేరిందిట. మహావిష్ణువునే నిందిస్తోందిట. ఎవరినైతే వివాహం ఆడాలి అనుకుందో ఆ మహావిష్ణువునే నిందించడం ప్రారంభించిందిట. ఈ నిందించడం కూడా ఎవరూ ఊహించినటువంటి విధంగా నిందించినట్లుగా రాయలు వారు రాశారు. ఎట్లాగా అన్నట్లయితే నిజంగాను రామావతారం అందరూ చాలా గొప్ప అవతారం గొప్ప అవతారం అంటారు. ఇవి నేనంటున్న మాటలు కావచ్చండి. నేను అంటున్నానంటే అంటే ఈ వ్యవహారాలు మళ్ళీ బాగుగా ఉండవండి. ఇది రాయల వారు రాశారు, గోదాదేవి అనుకుంటోంది అని రాయల వారు రాసిన మాటలు నా మాటలు కాదు. రామావతారం చాలా గొప్ప అవతారం అంటారు, ధర్మావతారం అంటారు, ధర్మానుష్ఠాన అవతారం అంటారు, ఏకపత్ని వ్రతాన్ని అవలంబించిన మహానుభావుడు అంటారు, ఒకే బాణము ఒకే మాట ఒకే భార్య అంటారు. ఏమిటి అది ఆమె చేసిన పని? ఆ రాముని నమ్ముకున్నటువంటి సీతాదేవికి ఎన్ని కష్టాలు వచ్చాయి? పోనీ ఆ కష్టాల సంగతి అలా అట్టే పెట్టండి. ఏమిటి శూర్పణకు వచ్చి అడిగిందా వివాహం ఆడమని? ఏ మహారాజు కదా, మహారాజు బహువల్లభ రాజానహ అన్నారు కదా, ఎంతమందినైనా వివాహం ఆడచ్చు కదా రాజులు. ఆ శూర్పణకని పెళ్ళాడితే ఏం కొమ్మునిపోయింది? పోనీ పోనీ ఆయన ఏమైనా మామూలు రాజా, జగన్నాయకుడు కదా, మొత్తం సమస్తమైనటువంటి ప్రభువులకి సమస్తమైన లోకాలకి నాయకుడు కదా. పోనీ ఏమైనా ఇంతమందిని పెళ్ళాడితే పోషించలేడేమో అని బాధ ఏమైనా ఉంటే ప్రపంచమే ఆయన చేతిలో ఉంది. ఈ ప్రపంచంలో ఉండే సిరి సంపదలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి ఆ మాత్రం కాస్త శూర్పణకి తిండి పెట్టలేదు వాడా ఏమైనాను? కాబట్టి ఆ రామచంద్రమూర్తి చేసిన పని నాకేమీ నచ్చలేదు. ఇంకేత అంటే ఆ శూర్పణకి ఎప్పుడైతే వచ్చి నేను నిన్న వివాహం ఆడాలి అని ఎప్పుడైతే కోరిందో ఆ రాముడి కనుక ఆ సమయంలో ఆ కోరిక కనుక తీర్చి కనుక ఉన్నట్లయితే ఇప్పుడు చేర్చకపోవడం వల్లనే కదా సీతాదేవికి కష్టాలు వచ్చాయి. కాదు అన్నాడు రామచంద్రమూర్తి. లక్ష్మణస్వామి దగ్గరకు వచ్చింది, లక్ష్మణుడు కాదు అన్నాడు. మళ్ళీ చమత్కారంగా కూడా మాట్లాడాడు. ఎలా మాట్లాడాడంటే కృతదారోహం, నేను నాకు వివాహమైంది, మా తమ్ముడికి వివాహమైంది, వివాహం మాకిద్దరికి ఒక సమయంలోనే అయింది. కానీ ఇప్పుడు నేను భార్య నా సమీపంలో ఉంది, ఆయన అకృతదారహ, నేను కృతదారు అనగా భార్య దగ్గరగా ఉన్నవాడిని నేను, భార్య దగ్గరగా లేనివాడు ఆయన. ఇప్పుడు నన్ను వివాహం ఆడేవనుకో సవతి పోలు నీకు బతుకుంటుంది, ఆయన వివాహం ఆడేవనుకో సవతి బాధ ఉండదు, ఏ బాధ కావాలో చూసుకోను ఒక్కసారి అని మళ్ళీ చమత్కారాలు వచ్చి మళ్ళీ దాని మూలాన్ని ఏం చేసింది? శూర్పణక మహాభాగా తీసింది. ఏం చేసింది అంటే ఒక్కసారి మింగపోయింది. మింగపోతే ఆ సమయంలో ముక్కు చెవులు కోసేసేది. కోస్తే ఎవరికి నష్టం వచ్చింది? తన భార్యకి నష్టం వచ్చింది. ఎవరికి నష్టం వచ్చింది? ఆ శూర్పణకు వెళ్ళి ఆ రావణాసురుడికి వెళ్ళి చెప్పింది. ఆ రావణాసురుడు అపహరించాడు. ఆ సమయంలో సీతాదేవి ఏడాది పాటు లంకా నగరంలో బాధలు పట్టుకుంటూ కూర్చింది. ఇప్పుడు ఎందుకు రావణ తెలివైన వాడు అంటావా తెలివి తప్పువాడు అంటారా అని గోదాదేవి మహావిష్ణువునే ఉపాలంభించడం ప్రారంభించింది. ఒక్క రామావతారాన్ని కాదు, అన్ని అవతారాల్లో కలిగి ఏ అవతారం గొప్పది అంటారు? రామావతారము కృష్ణావతారము గొప్పది అంటారు. ఇగో రామావతారంలో సీతాదేవిని ఇలా ఏడిపించాడు తన తెలివి తక్కువతనం వల్ల. ఇంకా కృష్ణావతారంలో ఎలా ఏడిపించాడు? ఎంతసేపు రాధా 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 అంటూ ఉంటూ మిగతా వాళ్ళందరికీ కూడా ఎంత ఏడుపు ఏడిపించాలో అంత ఏడుపు ఏడిపించాడు. ఏ ఆ గొల్లవాళ్ళందరినీ ఆ కృష్ణ 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 అంటూ అంటే ఏ వాళ్ళందరినీ వివాహం ఆడితే ఈయనకి ఏం ముప్పు వచ్చేసి ఏం తక్కువైంది ఈయనకి? అంటే ఇప్పుడు ఇంతకీ ఏముంది? ఒక నారాయణ లక్ష్మీదేవి భార్యగా ఉంది, నిన్ను ఎలా వివాహం చేసుకుంటాడు అని ఒకనాడు చెలికత్తులు కనుక అన్నట్లయితే ఇవో ఇన్ని విధాలుగా సమాధానం వాళ్ళకి చెప్పాలి అన్నట్లుగా, ఏ కృష్ణావతారము గొప్పది కాదు రామావతారము గొప్పది కాదు, నాకు నిజంగా ఏ అవతారం చాలా గొప్పది అనిపిస్తోంది అంటే చేపై అవతారం ఎత్తినా మత్స్యావతారం మంచిది అని అనిపిస్తోంది నాకు. అలాగే తావేనే అవతరించినా కూర్మావతారం మంచిది అనిపిస్తోంది, తండ్రి అవతరించినా వరాహ అవతారమే నాకు మంచిది అనిపిస్తోంది, నృసింహావతారంగా ఉన్నప్పుడు కూడా సగం మనిషి సగం జంతువైన నాకు నృసింహ అవతారం వల్ల బాగుంది. ఏం చేతాయి అంటే ఆ సమయంలో మత్స్యం లక్ష్మీదేవి మత్స్య రూపంలో ఏం రాలేదు,
అలాగే లక్ష్మీదేవి వరాహ రూపంలో ఏమీ రాలేదు, అలాగే లక్ష్మీదేవి కూర్మ రూపంలో ఉండే మహావిష్ణువుని వివాహం అవుదామని ఏమీ రాలేదు, అలాగే నృసింహావతారంలో కూడా వాళ్ళ దగ్గరికి రాలేదు. ఏ పోరు లేకుండా ఉండే ఆ మత్స్యావతారం, ఆ కూర్మావతారం, ఆ వరాహావతారం, ఆ నృసింహావతారమే నాకు చాలా బాగున్నాయి తప్ప బే రామావతారం కృష్ణావతారం ఏ అవతారాలు ఎంతమంది ఏడుపుంటికి తిన్నాడు ఆయన అని ఈ విధంగా తన మనస్సులో ఉండే మన్మత తాపాన్ని అరికట్టుకోలేక ఒకనాడు మహావిష్ణువు ఇప్పుడు ఈమెను వివాహం ఆడుతాడో వివాహం ఆడడు అని ఏం చేతాయి అంటే ఆయనకి ఇప్పుడే ముగ్గురు భార్యలు ఉన్నారు ఎవరై అంటే శ్రీదేవి భూదేవి నీలాదేవి ఇప్పుడు ఈ గోదాదేవి ఈవిడ సత్యభామ యొక్క అవతారం అని ఏదో చెప్పుకున్నాం, భూదేవి యొక్క అవతారం మనం చెప్పుకున్నాం, ఆవిడకి తెలియదు కదా గోదాదేవికి, కాబట్టి ఏమిటయ్యా అంటే నన్ను వివాహం ఆడుతాడా ఏమిటి అని ఈ విధమైనటువంటి ఉపాలంబన ఈవిడ చాలా ఎక్కువ చేసినట్లుగా రాయలు అని ఇవన్నీ కూడా ఎక్కడా ఈ కల్పనలు ఈ విధమైనటువంటి ఎక్కడా కూడా లేవు. ఈ విధంగా కొంచెం బాధపడినట్టుగా రాశారు. ఒకసారి ఏం చేశాక అందరూ కూడా పూజలు చేసుకుంటున్నారట. ఆ పూజలు చేసుకున్న సందర్భంలో మరి పూజ చేసుకోవాలంటే ఇప్పుడంటే మనకి విగ్రహాలు అవి ఆడ వచ్చాయి, మరి ఆనాడు విగ్రహాలు అవి లేవు కదండి. మరి కేవలం ఏం చేసేవారంటే బొమ్మలు రాసుకునేవారు ఇలా గోడల మీద లేక నేల మీద బొమ్మ రాసుకునేవారు. ఇప్పుడు ఆ మహావిష్ణువు యొక్క బొమ్మ ఆవిడే రాసుకుందుట. పూజాదంభమున పూజ చేసుకోవాలి అని పరాకుమయమున్ పూబోడి చేతో జాతాన సమాస్త. ఆ మహావిష్ణువుని పూజ చేద్దాం వసంత ఋతువులో గొప్పగా పూజ చేద్దాము అని చెప్పి ఒక కింద ఒక నేల మీద లేకపోతే ఒక గోడ మీద ఏం చేసింది అంటే ఆ మహావిష్ణువు యొక్క బొమ్మ వేసుకుంది. అలా వేసుకుంటూ శాశ్వత నిందూలిన్ అదిన్ రాసి లజ్జాజాకుల దృష్టి ప్రత్యవయవేపేక్షం చేయుచో. ఆ సమయంలో మహావిష్ణువు యొక్క మొత్తం చిత్రమంతా గీసేసింది. గీసి మహావిష్ణువు యొక్క మొత్తం నాలుగు చేతులు ఆ చేతిలో ఉండేటువంటి ఆ ఆయుధాలు అన్నీ చూస్తోంది. అలాగే ఆయన యొక్క ముఖాన్ని నేత్రాలని ఆ విధంగా రత్న కిరీటాన్ని ఆయన యొక్క పాద పంకేరుహాలని ఇలా ఒక్కొక్కటి వరుసగా వీక్షిస్తోంది. ఆయన వక్షస్థలాన్ని వీక్షిస్తోంది. వక్షస్థలాన్ని వీక్షిస్తే ఆయన మళ్ళీ శ్రీనివాసుడు కదా, ఎల్లప్పుడూ లక్ష్మీదేవి ఆయన హృదయంలో నివసించి ఉంటుంది కదా, ఈవిడ ఏం చేసినా లక్ష్మీదేవిని కూడా గీసేసింది. ఒక్కసారి లక్ష్మీదేవిని చూచిందిట. ఆ లక్ష్మీదేవిని చూడడంతో ఈమె మనస్సులో అసూయ బయలుదేరిందిట. ఇంచేత అరే లక్ష్మీదేవితో కూడుకున్నటువంటి ఆ శ్రీనివాసుడు ఆ వెంకటేశ్వరుడు లేకపోతే ఆ మహావిష్ణువు నన్ను ఎలా వివాహం ఆడుతాడు ఈయన అని ప్రత్యవయవేక్షం చూచుచో. అలా ఒక్కొక్క అవయవాన్ని చూస్తూ ఒక్షో జాగ్రమదాంచి తల్లడిలు ఈ సుంతాపమున్ మీరగన్. ఆ లక్ష్మీదేవిని చూడడంతో ఓ రకమైనటువంటి ఈర్ష్య బయలుదేరిపోయిందిట, మాత్సర్యం పెరిగిపోయిందిట, అది కోపంగా వచ్చేసిందిట. ఈ లక్ష్మీదేవి ఉన్న కారణం చేతనే నన్ను ఈయన వివాహం ఆడకుండా ఉంటున్నాడు, ఇంత పింకిగా ఉన్నాడు, ఇంత బొట్టుదలతో ఉన్నాడు అని ఆ లక్ష్మీదేవిని చూచి ఓ రకమైనటువంటి కొంచెం ఈర్ష్య పొందింది అన్నట్లుగా ఈ రకంగా వసంపృత వర్ణనలు చాలా ఎక్కువగా చేశారండి. ఆ సమయంలో ఈ బ్రహ్మరాక్షస వృత్తాంతం అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ గోదాదేవి యొక్క కథ మళ్ళీ నడిపిస్తున్నారు. ఎలాగంటే ఆ కృష్ణచిత్తుల వారు ఒక్కసారి అనుకున్నారట శ్రీరంగంలో ఉండేటువంటి ఆ మహావిష్ణువుని ఒక్కసారి రంగనాయకుడిని ఒక్కసారి వీక్షించాలి అని అనుకున్నారట. అలా అనుకున్నప్పటికీ అమ్మాయి నేను ఒక్కసారి శ్రీరంగం వెళ్ళి వస్తాను, శ్రీరంగంలో ఉండే రంగనాయకుడిని ఒక్కసారి చూస్తాను వెళ్తాను అన్నారు. ఈ అమ్మాయి అందుకే గోదాదేవి నాన్నగారు నేను కూడా చూడాలనుంది, నాకు కూడా నేను కూడా వస్తాను అని అలా అనడంతో పూర్వకాలంలో ఏమిటాయి అంటే కొన్ని శుద్ధాంత స్త్రీలు అంటే ఇటువంటి పూర్వకాలంలో మనకు కూడా మా అమ్మలకి నాయనమ్మలకి పెళ్ళిళ్ళు అయినప్పుడు నేనాలు తీసుకొచ్చేవారు. దాన్ని ఇప్పటికీ మా ఇంట్లో మా అన్నంపల్లిలో అనగా మా స్వగ్రామం మా బామ్మగారు కాపురానికి వచ్చిన సమయంలో మరి కన అందరూ చూడకూడదు కదా మేనా మీరు తీసుకొచ్చారు, ఆ మేనా ఇప్పటి వరకు కూడా అది మా ఇంట్లో అలా ఉండనే ఉందండి అలా. కాబట్టి మరి ఇప్పుడు ఇలా శుద్ధాంత స్త్రీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మామూలుగా ఇప్పుడంటే కారులోనూ వాటిలోనూ తీసుకొచ్చేస్తున్నాం కదా. కాబట్టి ఇప్పుడు అందులో ఈవిడ విష్ణుచిత్తుల వారి యొక్క కుమార్తె కాబట్టి ఒక మేనా
మాట్లాడితే పల్లకి లేక పల్లెంకిక లేక ఆందోళన ఇటువంటి మాటలన్నీ ఆందోళిక ఇటువంటి మాటలన్నీ మాట్లాడతారు సంస్కృతంలో. కాబట్టి ప్రత్యేకంగా ఒక పల్లెంకికను ఏర్పాటు చేశారట. ఆ పల్లెంకిక మీద గోదావరిదేవిని అభిరోహింపజేశారు. తాను కూడా బయలుదేరారు. అలా విష్ణుచిత్తుల వారు ఎప్పుడైతే బయలుదేరుతున్నారో విష్ణుచిత్తుల వారికి చాలామంది శిష్యులు ఉన్నారు, భాగవతులు అని పేరు వాళ్ళందరూ కూడా. ఆ పరమ భాగవతోత్తములైనటువంటి ఆ వైష్ణవ శిఖాగ్రేష్ఠులందరూ కూడా ఒకసారి విష్ణుచిత్తుల వారితో కలిసి బయలుదేరారు. బోయిలు అమ్మవారిని అనగా ఈ గోదాదేవిని మోస్తున్నారు. ఎక్కడికి వెళ్ళారే అంటే శ్రీరంగం వెళ్ళారు. ఆ శ్రీరంగంలో ఉండేటువంటి కావేరీ నదీ తీరంలో ఉండేటువంటి శ్రీరంగనాభ దర్శనార్థము వెళ్ళారు. ఇదివరకు కార్తీక పురాణం చెప్పేటప్పుడు మీకు చెప్పాను ఎలాగే అంటే శ్రీరంగపట్టణం దేంతో సమానంగా వర్ణిస్తారు అంటే వైకుంఠంతో సమానంగా వర్ణిస్తారు అని. కావేరీ నది దేంతో సమానంగా వర్ణిస్తారే అంటే 14 లోకాలు దాటిన తర్వాత విరజానది అనేటువంటి ఒక నది ఉంటుంది. విరజానది అంటే రజ రజోగుణాన్ని పోగొట్టేటువంటిది, అంటే సత్వగుణం. మనం కనుక విష్ణుమూర్తి యొక్క సన్నిధానానికి కనుక మనం వెళ్ళాలి అన్నట్లయితే తమోగుణం ఉన్నా రజోగుణం ఉన్నా విష్ణుమూర్తికి సన్నిధికి మనం చేరలేము. మనం ఎల్లప్పుడూ కూడా సత్వగుణంతో ఉండాలి. కాబట్టి ఆ విరజానది నదిలో ఒక్కసారి స్నానం చేసినటువంటి వాళ్ళై ఈ తమోగుణాన్ని రజోగుణాన్ని పూర్తిగా వదిలిపెట్టి పరమ సత్వగుణంతో కూడుకున్నటువంటి వాడు వైకుంఠానికి చేరుకున్నట్లుగా శ్రీరంగనాథ స్వామిని కనుక దర్శించాలి అంటే ముందు ఏ స్నానం చేయాలి? కావేరీ నదిలో స్నానం చేయాలి. కావేరీ నదిలో స్నానం కనుక చేసినట్లయితే మనలో దుష్టభావాలు లేకపోతే మరోభావాలు అన్నీ కూడా పూర్తిగా నశించిపోతాయి అని, ఆ సమయంలో మనం రంగనాథుని దర్శించాలి అన్నట్లుగా మన కార్తీక పురాణంలో అది మనం చెప్పుకున్నాం. ఇప్పుడు విష్ణుచిత్తుల వారు వెళ్తున్నారట రంగనాథ స్వామి యొక్క ఆలయానికి వెళ్ళాలి అనుకుంటున్నారు. ముందు ఇంకా రంగనాథ స్వామి దగ్గరికి వెళ్ళలేదు. ఆ ప్రాకారాలు కావ్యని వర్ణిస్తున్నారు. శని కంచన్ విరజాభిధంతరవపుష్యోద్భవాతీర నందన వాటీవలయత్రుమావళి దళం తస్పృశ్య పాపాళి భంజన చాంపేయ సుమాయమాన విషమస్వన్నావృతిరాతరస్మిన భతృక్షికరాళి దీపకళికా శృంగంబు శ్రీరంగము. శ్రీరంగాన్ని వర్ణిస్తున్నారు ఒక్కసారి. శని కాంచన్ విరజాభిధాంతర విరజానది అనేటువంటి నీ పేరుతో సమానమై ప్రకాశించేటువంటి వపుసయ్యోద్భవాతీర పడమటి కణంలో పుట్టింది కావేరీ నది. ఆ పడమటి కణంలకే సహ్య పర్వతము అని పేరు. అక్కడ సహ్య పర్వతములో పుట్టి ప్రవహించేటువంటి ఆ కావేరీ నదిలో తీరంలో ఎలా ఉందిట, నందన వాటీవలయ బ్రుమావళి దళం సర్పృశ్య. ఇప్పుడంటే మొత్తం అంతా ఆక్యుపై చేస్తారు అంతా కూడా. పూర్వకాలంలో శ్రీరంగం ఎలా ఉండేది అన్నట్లయితే ఉద్యానవనాలు తోటలు గొప్ప గొప్ప వృక్షాలు, వృక్షాల యొక్క మధ్యలో 7 ప్రాకారాలతో ఉండేటువంటి శ్రీరంగం యొక్క కోట, ఆ మధ్యలో రంగనాథ స్వామి యొక్క ఆలయం. కాబట్టి ఈ చెట్ల యొక్క మధ్యలోంచి కనుక చూసినట్లయితే ఆ చెట్ల యొక్క మధ్యలో పచ్చని చెట్ల యొక్క మధ్యలో ఆకుల యొక్క మధ్యలో ఆ బంగారపు పసిడి కొండలు పైన కనపడుతూ ఉండేది. కాబట్టి ఇప్పుడు ఆ అరణ్యం ఎలా ఉండేవిట, అనగా చుట్టూ ఉండే ఉద్యానవనాలు ఎలా ఉండేవిట, స్వర్గలోకంలో దేవేంద్రుని యొక్క పరిపాలనలో ఉండే నందనవనం ఎంత గొప్పగా అయితే ఉంటుందో ఆ శ్రీరంగం చుట్టూ ఉండేటువంటి ఆ ఉపవనాలన్నీ కూడా నందనవనంతో సమానంగా ఉండేవిట. నందన వాటీవలయ్రుమావళి దళాంతృశ్య పాపాళి భంజన చుట్టూ చెట్లు, చెట్ల మీద ఆకులు, ఆకుల యొక్క మధ్యలో ప్రాకారం, మధ్యలో ఉండేటువంటి 7 ప్రాకారాలకి 7 శిఖరాలు, ఆ 7 శిఖరాలమైన పైన 7 రకాలైనటువంటి పసిడి కొండలు, చెట్ల ఆకుల మధ్యలో ఆ పసిడి కొండలు ఎలా కనపడుతున్నాయిట అని అన్నట్లయితే ఈ చెట్ల ఆకులన్నీ కూడా పాపములు చేసేటువంటి వాళ్ళ యొక్క గుణాలుట. ఆ స్వర్ణాలు ఎటువంటివయ్యా అంటే అవి ఒక్కసారి సంపెంగ పూలతో సమానంగా ఉన్నాయిట. ఎలాగంటే సంపెంగ పూల దగ్గరికి వెళ్ళేటప్పటికి తుమ్మెదలు ఎలా అయితే చచ్చిపోతాయో అలాగే పాపాలు చేసే దుర్మార్గుల యొక్క పాపములు నల్లగా ఉంటాయని వర్ణిస్తారు. కాబట్టి ఇంచుమించుగా చెట్ల యొక్క ఆకులు కూడా శ్యామవర్ణంతో ప్రకాశిస్తాయి. కాబట్టి ఆకులు ఎలా ఉన్నాయిట,
పాపాలు చేసే దుర్మార్గుల యొక్క పాపముల యొక్క నల్లనైనటువంటి గుణాలు ఈ విధంగా ఉంటాయి అన్నట్లుగా ఆ చెట్ల ఆకులు కనపడుతున్నాయట. మరి ఆ పచ్చడి కుండలు అలా కనపడుతున్నాయట. సంతంగ పువ్వు దగ్గర కనుక వెళ్ళినట్లయితే తుమ్మెదలు ఎలా అయితే చచ్చిపోతాయో తుమ్మెదలు పచ్చగా ఉన్నాయి. అది ఆ సంతంగ పువ్వు చాలా పచ్చగా ఉంది, తుమ్మెదలు నల్లగా ఉంటాయి. పాపాత్ముల యొక్క గుణాలు కూడా నల్లగానే ఉంటాయి. కాబట్టి ఆ చక్కనైనటువంటి పచ్చడి కుండలు సంతంగ పువ్వులతో సమానంగా వర్ణించారు. పాపాలి భంజన శాంతేయ సుమాయమాన విషమ స్వర్ణావృతి శ్రీరంగం కూడా ఎన్ని ప్రాకారాలతో ఉంటుంది? విషమస్వర్ణము ప్రాకారములు అంటే ఏడు ప్రాకారాలు. ఒక్కొక్క ప్రాకారం మధ్యలో రథాలు వెళ్తాయి, లేకపోతే ఎన్నైనా వెళ్ళచ్చు. మీరు శ్రీరంగం వెళ్ళిన వల్ల మనకు బాగా తెలుస్తుంది మనకు అందరికీ కూడా. కాబట్టి ఏడు ప్రాకారాల యొక్క మధ్యలో రంగనాథ స్వామి యొక్క ఆలయం కనపడుతుంది. విషమ స్వర్ణావృతి రశ్మి నభసృక్షికరాలి దీపకలికా శృంగంబు శ్రీరంగం. దూరం నుంచి చూచే వాళ్ళకి ఆ ప్రాకారాన్ని కనుక చూడాలండి, ఇలా చూడాలి అంత ఎత్తు ఉంటుంది. శ్రీరంగం చూసిన వాళ్ళు ఎవరన్నారు చేపడతండి ఒకసారి? అది ఏంటంటే ఇలా చూడాలండి శ్రీరంగ ప్రాకారం. అది ఎలా ఉంటుందయ్యా అంటే నభస్పృక్షికరాలి ఆ శిఖరాలు ఆకాశాన్ని ఒక్కసారి చుంబిస్తున్నాయా అన్నట్లుగా ఉన్నటువంటి దీప కళికా శృంగంబు శ్రీరంగము. అక్కడ శ్రీరంగాన్ని ఒక్కసారి విష్ణుచిత్తుల వారు చూచారు అని రాశారు. పరాశర భట్టలు అయితే ఇంకా వేదాంత దేశకులు అయితే ఇంకా అందంగా రాశారు. సప్త ప్రాకార మధ్యే సరసి జముకులద్భాసమానే విమానే కారేరీ మధ్య దేశే మృతర ఫలిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కరతల నికట పార్శ్వ విన్యస్తహస్తం ధాత్రీ పద్మాకరభ్యాం పరిణత చరణం రంగరాజం భజేహం. 33 కోట్ల దేవతలు ఆ స్వామిని చూడడానికి వస్తారు అండి. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి నాడు ఎలాగట సప్త ప్రాకార మధ్య ఏడు ప్రాకారాల మధ్యలో ఉందని మన రాయుల వారు రాశారు, అంబరువు చెప్తాం. ఇంతవరకు బాగుంది ఇక్కడ నుంచి ఆయన. ఈ లోకంలో మనం శరీరంలో కనుక పరమాత్మని కనుక చూడాలి అన్నట్లయితే ఏడు ఆవరణలు కనుక దాటినట్లయితే మనకు పరంజ్యోతి స్వరూపమైన పరమాత్మ యొక్క దర్శనం మనకు చేకూరుతుంది. మన ఆత్మలో మన శరీరంలో పరమాత్మని కనుక మనం చూడాలి అన్నట్లయితే ఏడు ఆవరణలు దాటిన తర్వాత పరమాత్మ దర్శనం ఎలా అయితే జరుగుతుందో రంగనాథ స్వామి యొక్క దర్శనం కూడా ఎలా జరుగుతుంది అంటే సప్త ప్రాకార మధ్య ఏడు ఆవరణలు దాటిన తర్వాత నేను చెప్పాను సాంధవీయ ముద్ర అనేటువంటి ముద్ర ప్రకారంగా కనుక చూచినట్లయితే పద్మాకారంగా ఉత్కుండరీకంలో పరమాత్మను చూస్తారు అని మీకు చెప్పాను కదా. అక్కడ కూడా ఆయన కూడా ఎలా ఉంటారట సరసిజము కులోద్భాసమాని విమాని. మొత్తం ఆ శ్రీరంగంలో ఉండేటువంటి ఆ కోట అనగా రంగనాథస్వామి యొక్క ఆలయ ప్రాకారం ఎలా ఉంటుంది అంటే తామర మొగ్గ ఏ ఆకారంలో ఉంటుందో ఆకారంగా ఉన్నట్టుగా వర్ణించాడు. మన హృదయ కుండరీకం కూడా తామర మొగ్గలాగే ఉంటుంది. యోగం చేసినప్పుడు అలా విచ్చుకుంటుంది, యోగం చేయకపోతే ముడుచుకుపోయి ఉంటుంది. కాబట్టి సరసి జముకులోద్భాసమానే విమాని కావేరీ మధ్య దేశే. శ్రీరంగంలో ఎటు చూసినా కావేరి అనేది గుండంగా ఉంది. మనకి గోదావరి అనేది అయితే ఒక ఇలా ప్రవహించి ఇలా వెళ్ళిపోతుంది, కావేరి అలా కాదండి. అంతేపడిన కార్తీక పురాణంలో ఎనకైనా త్రిపాయనా ఏ పని కొట్టుకున్నా ఎలా గోదావరి వెళ్ళి కార్తీక మాసంలో ఒకసారి అయినా ఆ కావేరి నదిలో మునిగి రమ్మని రాశారు మనకి. ఏం చేతాయి అంటే కావేరి అంత చాలా గొప్పదైన నది, ఇంకేమంటే శ్రీరంగాన్ని చుట్టూ ఉందండి కావేరి నది. కాబట్టి కావేరి మధ్య దేశే మృతర ఫణిరాట్ భోగ పర్యంక భాగే ఎలా పడుకుంటారట స్వామి రంగనాయకులు మృదుతర ఫణిరాట్
ఏమంటే మహావిష్ణువు ఆదిశేషువు మీద పడుకోవడం ఏమిటండి, ఏ ఇంతకంటే మరో దాని మీద పడుకోవచ్చు కదా అని అన్నట్లయితే సర్వదానిగా పడుకునేప్పుడు మెత్తనైన వస్తువు చూసుకుంటాం. ఈ లోకంలో కాస్త డల్లప్పు పరుపుల్లాగా కుర్లాన పరుపుల్లాగా కాస్త మెత్తగా ఉండే పరుపు ఏమిటంటే పాము. పాము శరీరం చాలా మెత్తగా ఉంటుంది. అంచేతనే మహావిష్ణువు ఆ పాము మీద పడుకున్నారు. ముందుతర పనిరా అటు ముందు ఉంటుంది మెత్తగా, తర అంటే బాగా మెత్తగా, ముందు తర పండిరాట్ భాగ పర్యంక భాగే అటువంటి ఆదిశేషుల మీద పడుకుని ఉన్నారట. ఎలా పడుకున్నారట, నిద్రాముద్రాభిరామం యోగ నిద్ర అభిరామ ముద్రగా వహించి ఉన్నారట. ఇది కూడా నేను కార్తీక పురాణంలో చెప్పాను. పరమాత్మ ఎందుకు యోగ నిద్ర వహిస్తారటంటే చూడండి, ఇంట్లో కనుక దొంగలు కనుక వచ్చారు అనుకోండి, దొంగలు పట్టుకోవాలని అనుకుని వెంటనే కళ్ళు తెరిచేడు వాడు. ఏం చేతాయంటే ఎంతమంది వచ్చారు లోపలికి, వాళ్ళ చేతిలో ఏమైనా 40 ఏమైనా ఉందా, లేకపోతే ఏమైనా కట్టేదైనా ఉందా, ఇప్పుడు నేను కాబట్టి వీటితో పోరాడగలనా, అప్పుడే నేను కళ్ళు తెరిస్తే బాగుంటుంది అని దొంగ కనుక వచ్చినా తెలుసున్నప్పటికీ కూడా వెంటనే వాడు కళ్ళు తెరిచేయడు. అలాగే పరమాత్మ కూడా ఎందుకు కపట నిబ్బర కళ్ళు మూసుకున్నట్టంటే, నేను మెలకువగా ఉన్నప్పుడు నన్ను ఎలాగైనా వీళ్ళు పూజ చేస్తున్నారు, ఒకనాడు నేను కళ్ళు మూసుకున్న కనుక పడుకుని ఉంటే అసలు వీళ్ళని పూజ చేస్తారా లేదా, నా నామాన్ని జపిస్తారా లేదా, నిజమైన మంచివాళ్ళు ఎవరో, నిజమైన భక్తులు ఎవరో, దొంగలు ఎవరో బాగా తెలిసిపోతుంది అని పరమాత్మ యోగ నిబ్బర వహిస్తాను అని ఆయన చెప్పిన మాట, నేను చెప్తున్న మాట కాదని కార్తీక పురాణంలో విషయం నేను మీకు చెప్పాను, పరమాత్మ చెప్పినటువంటి మాట ఇది. కాబట్టి నిబ్ర ముద్ర అభిరామం, ఆ నిబ్ర అనేటువంటి యోగ నిద్రని వహించి ఉంటారట. ఎలా ఉంటారట, ఒక చెయ్యి ఇక్కడ పెడతారండి ఇలా పడుకుని, మీరు అంటే మీరు చూశారంటున్నారు కాబట్టి చెప్తున్నాను, ఇలా ఇలా ఒక చెయ్యి ఇలా పెడతారు, ఒక చెయ్యి ఇలా పెడతారు. కాబట్టి ఎలా ఉంటుంది అంటే, కటి నికట పార్శ్వా, ఒకటి కటి అనగా ఇలా మొల మీద ఒక చెయ్యి పెడతారట. శిర పార్శ్వ విన్యస్త హస్తం, ఒక చెయ్యి ఇలా ఏమో ఇలా పెడతారట, ఒక చెయ్యి ఇలా పెడతారట. కాబట్టి కటి తల నికట పార్శ్వ శిర విన్యస్త హస్తం, ఇంకా పాదాల దగ్గర ఎవరు ఉంటారట, పద్మాఖాత్రీకరాభ్యాం భజనత చరణం రంగరాజం భజేహం. ఎల్లప్పుడూ కూడా పద్మ అనగా లక్ష్మీదేవి, ధాత్రి అనగా భూదేవి, ఆ లక్ష్మీదేవితోటి భూదేవితోటి సేవించబడి ఉన్నటువంటి ఆ రంగరాజుని ఎల్లప్పుడూ సేవిస్తాను అన్నట్టుగా వేదాంత దీక్షలు రాశారు. నిజంగా ఏ విగ్రహం కనుక చూసినా, మనం చూసినా అసలు రంగనాయకుల విగ్రహం లాంటి విగ్రహాన్ని మనం ఎక్కడా చూడమని ఎంచేతంటే అలా తన్మయత్వం చెందిపోతాం. నిజండి చూసిన వాళ్ళు అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అంచేతనే రామానుడు ఒకసారి ధనుర్దాసు మీద కథేమో చెప్పినట్టుగా ఉన్నాను, ధనుర్దాసు అని ఒక భక్తుడు ఉండేవాడు, ఆయనకి వివాహమైంది, ఆ భార్య చాలా అందమైనది. ఒకనాడు వీడు తిరునాళ్ళకి వెళ్ళారు, ఆ తిరునాళ్ళకి వెళ్ళిన సందర్భంలో అందరూ చూస్తున్నారు. ఇప్పుడు భార్య యొక్క ముఖం మీద ఎండ పడకుండా గొడుగు పెట్టుకుని ఇలా కొట్టుకుని ఉన్నాడు. అందరూ ఇప్పుడెత్తే అల్లానికి గొడుగు పెట్టినవాడు వీడేవిట్లా, అందరూ కూడా వీడిని వేళాకోళం చేయడం ప్రారంభించారు. ఈయనేం పట్టించుకోలేదు. అదే సమయంలో రామానుడు అలా వెళ్తున్నారు, ఇప్పుడు చూచాడు, పలకరించాలి అనిపించింది, ఇలా రావయ్యా అన్నాడు. వచ్చాడు, ఏమయ్యా ఇంతమంది హేళన చేస్తున్నారు కదా, నీకు భార్య మీద ప్రేమ ఉంటే ఉండవచ్చు, ఆ ప్రేమని ఇంటి దగ్గర చూపించుకోవచ్చు తప్ప ఇలా 10 మందిలోనూ ఇది బహిప్రకటన ఏమైనా చెయ్యాలి, ఏమిటయ్యా ఏమిటయ్యా అని అడిగారు. అయ్యా మీరు యోగీశ్వరులు, మీకేం చెప్పమంటారండి, నాకు నా భార్య మీద ఏదో కాముక సంబంధమైన ప్రాయానురాగ సంబంధమైనటువంటి ప్రేమ ప్రీతిపూర్వకంగా నేను ఇలా చేయడం లేదండి, నాకు ఎల్లప్పుడూ కూడా నా భార్య యొక్క ముఖాన్ని కనుక చూస్తూ ఉంటే ఒక ఆత్మానందానుభూతి పొందుతూ ఉంటానండి నేను, కాబట్టి ఆ భార్య యొక్క ముఖంతో బ్రహ్మానందానుభూతిని నేను పొందేటువంటి సమయంలో ఈ ఎర్రనైనటువంటి ఎండలో ఈమె యొక్క సుకుమారమైన మోము కనుక వాడిపోయినట్లయితే ప్రతి నిత్యము నేను చూచేటువంటి ఆనందాన్ని ఎక్కడ నేను కోల్పోతానేమో అని అండపట్టాను అన్నారు. ఆశ్చర్యపోయాడు రామానుజులు. అయితే ఇంతకంటే అందమైన గొప్ప ముఖాన్ని నేను చూపిస్తాను చూస్తావా అన్నారండి. అలా అన్నాడు, సరే చూపించండి అన్నారు. అప్పుడు శ్రీరంగం తీసుకొచ్చారండి. శ్రీరంగంలో రంగనాయకుల యొక్క ముఖాన్ని ఒక్కసారి నేపథ్యాలను చూపించారు. ఇంక మళ్ళీ వెనక్కి వెళ్ళలేదండి, ఆయనే ఒక ఆళ్వారు అయిపోయాడు ధనుర్దాస్. కాబట్టి ఆ రంగనాయకుల యొక్క ముఖం అంత చాలా గొప్పది, అది కూడా వర్ణిస్తున్నారు. ఎలాగే అంటే, కస్తూరి కలితోత్వపుండ్ర తిలకం
కన్నాంతలోనే క్షణం ముక్త స్నేహేర ముఖాధరాధరధళం ముక్తా కిరీటోజ్వలం పశ్యన్ పశ్యన్ మానస పశ్యతో హర రుచం పర్యాయ పంకేహరుహం శ్రీరంగాధిపతి ప్రధన్ను వదనం సేవేయ భూయోప్యహం. ఇది కూడా వేదాంత దేశంలో వారు రాసిందే అండి. కస్తూరి కలితోత్వపుంద్ర తిలకం. ఆ మహావిష్ణువు రంగనాయకుల వారి యొక్క ముఖం ఎటువంటి నామంతో ప్రకాశిస్తుంటే, ఊర్ధపుండ్రములు అంటారు కదా వైష్ణవులు పెట్టుకునే నామాలు, అది కస్తూరి నామంతో ప్రకాశిస్తుంది. కస్తూరి కలితోత్వపుండ్ర తిలకం కర్ణాంతలో లక్షణం. సర్వసాధారణంగా కర్ణులు బాగా చిన్నల కింద పెడతారు విగ్రహాన్ని, కానీ ఆ విగ్రహానికి ఇక్కడ వరకు పెట్టేస్త ఆ కర్ణులు. ఎందుకయ్యా అంటే తన భక్తుల్ని జాగ్రత్తగా ఎల్లప్పుడూ జాగ్రత్తగా పర్యవేక్షించి చూడాలి అనేటువంటి ఉద్దేశం ఉంది. కర్ణాంతలో లేక్షణం ఆయన తెగలు ఎలా ఉందో వర్ణిస్తున్నారు. ముగ్ధ స్నేహేర ముఖాధరాధరధళం. ఆయన తెగలు చూస్తే చాలా ఎలా ఉంది అంటే చాలా ముగ్ధంగా కోమలంగా సుకుమారంగా మనోహరంగా ఆ అరహర కాంతి, ఆ తెగల నుంచి కాంతి అది బయటికి వెదజల్లుతూ ఉంటుంది. ఇంకా ముక్త కిరీటోజ్వలం. ముత్యాలు రత్నాలు పొదిగినటువంటి కిరీటంతో ఆ స్వామి ప్రకాశిస్తారు. ఇంతవరకు మామూలే అసలు సంగతి ఇక్కడ చెప్తున్నారు. ఆయనకు ఒక దొంగ అని పేరు పెట్టింది ఆయనకి. కృష్ణ పరమాత్మకి వెన్న దొంగ అనేటువంటి పేరు ఎలా అయితే ఉందో రంగనాయకులు కూడా ఓ దొంగ అని పేరు పెట్టండి. ఏమిటి ఆ పేరు అంటే పశ్యన్మానస పశ్యతోహర రుచం. ఎవరైనా ఆయన చూస్తే చాలుట వారి యొక్క మనస్సును దొంగిలించేటువంటి దొంగతనమోనే గుణం ఆయన దగ్గర ఉంటుంది. అది ఆయనలో ఉండే గొప్పతనం. పశ్యన్ అంటే అలా చూస్తే చాలుట మానస, ఆ చూసినటువంటి వారి యొక్క మనస్సు ఏదైతే ఉందో పశ్యతోహర రుచం. పశ్యతోహరుడు అంటే దొంగ. అటువంటి గొప్పదైనటువంటి కాంతి పుంజంతో ఆయన ప్రకాశిస్తూ ఉంటాయట. పర్యాయ పంకే భువం. ఆయన ముఖం చూస్తే పద్మం అంటారు, ఆయన నేత్రాలు చూస్తే పద్మం అంటారు, ఆయన యొక్క చేపులు చూస్తే పద్మం అంటారు, ఆయన పాదాలు చూస్తే పద్మం అంటారు, అంతా పద్మమయం. కాబట్టి పర్యాయ పంకే భువం. కాబట్టి ఏమిటయ్య అంటే అంతా తామరమయమై అంతా పద్మమయమై ఆయన ప్రకాశిస్తూ ఉంటాయట. శ్రీరంగాధిపతే కథన్. అటువంటి రంగనాయకుల వారి యొక్క ముఖాన్ని వదనం నేను ఎప్పుడు చూస్తానో కదా అని వేదాంత దేశములు ఆయన వేశారు. ఇంత అద్భుతమైన శ్లోకాలు వేశారు. అటువంటి రంగనాయక స్వామి యొక్క ఆలయంలోకి ప్రవేశించారట. ఆలయంలోకి కుమార్తెతోటి భాగవతోత్తములతోటి ఎప్పుడైతే విష్ణు చిత్తుల వారంతటి వారు వచ్చారో ఆ సమయంలో ఏమిటంటే ఆ శ్రీరంగంలో ఉండేటువంటి వైష్ణవోత్సవాలు అందరూ కూడా ఎక్కడ చేరుకున్నారంటే రంగనాథ స్వామి యొక్క ఆలయంలోకి చేరుకున్నారట. ఏం చేతాయంటే చూడండి, అయ్యో విష్ణు చిత్తుల వారు వచ్చారు 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 అని చెప్పని పెద్ద పెద్ద వాళ్ళు అందరూ అక్కడ చేరుకున్నారట. ఆ సమయంలో ఈయన ఒక్కసారి అక్కడికి వెళ్ళారట. ఆ రంగనాథ స్వామి యొక్క ఆలయంలో మొట్టమొదటి ఎవరు కనపడతారంటే వేప్రం ఇలా దత్తాన్ని చేపితో భరించిన విశ్వక్షేమల వారు కనపడతారట. ముందు ఆ విశ్వక్షేమల వారికి నమస్కారం పెట్టుకునేది. ఏం చేతాయంటే చూసి చెప్పుకోవాల్సి వస్తాం. ఎందుకు చెప్పంటే మరి ఆమకుమారి ఎప్పుడో చెప్పాను, మళ్ళీ ఇంటికి 20 సంవత్సరాల తర్వాత ఈ వేళ చెప్తున్నాను కాబట్టి ఆ వరుస తప్పిపోతుంది అనేటువంటి ఉద్దేశం వద్ది ఇలా పుస్తకం చూసుకోవాల్సి వస్తాను. ఆ వేప్రహస్తుడు అనగా వెండి బత్తాన్ని ధరించి ఉన్నటువంటి ఆ విశ్వక్షేమల వారికి నమస్కారం పెట్టుకున్నారట. ఆ పక్కన ఎవరున్నారంటే వందల కొలది జ్వరదహస్తులు ఉన్నారట. అంటే సర్వసాధారణంగా మనం ద్విదంతుడు అనగా రెండు దంతాలు కలిగినటువంటి విఘ్నేశ్వరుని కొంతమందిని పూజిస్తారు, ఏకదంతము కలిగినటువంటి విఘ్నేశ్వరుని కొంతమంది పూజిస్తారు. స్మార్త సంప్రదాయ ప్రకారంగా కనుక చూసినట్లయితే ఒకే దంతము కలిగినటువంటి విఘ్నేశ్వరుని పూజ చేస్తాం. అగలాన పద్మాసం ముందు ఆ శ్లోకంలో కూడా మనం ఏకదంతం ఉపాసమయే అని అంటాం కదా, అక్కడ ఒకే దంతాన్ని మనం ఉపాసిస్తాం కలిగిన విఘ్నేశ్వరుని. కానీ వైష్ణవ సంప్రదాయంలో కనుక అయినట్లయితే యస్య జ్వరదవక్లాజ్యా పారిషజ్యా పరంశతం విఘ్నాన్ నిఘంపి శతం విశ్వక్సేనం సమాశ్రయే అని విశ్వక్సేనుల వారి యొక్క అనుగణంలో ఉండేటువంటి వాళ్ళందరూ జ్వరదులు అనగా రెండు దంతాలు కలిగినటువంటి విఘ్నేశ్వరులు అని వర్ణిస్తారు.
కాబట్టి ఆ ప్రాంగణంలో రెండు దంతాలు కలిగిన విఘ్నేశ్వరులు చాలా మంది ఉన్నారు సార్. మరి మనం గరిష్ఠంపుడి వారికి నమస్కారం పెట్టుకున్నాం, విష్ణుశ్రేయ నమస్కారం పెట్టుకున్నాం తప్ప మరి ఈ రెండు దంతాలు కలిగిన విఘ్నేశ్వరుని మనం అలాగే మరి చూడలేము. దీంట్లో ఉన్నట్టుగా మరి రాశారు, మరి మనం గౌబా వెళ్ళిపోవడంలో మనం చూడలేదేమో మరి, కానీ ఇప్పుడు చూపిస్తుంది అనిపించిందా అనిపిస్తోంది. ఇలా అక్కడే గరుడాళ్ళ వారు ఉన్నారట, ఆ గరుడాళ్ళ వారు కూడా నమస్కారం అది పెట్టుకున్నారట. సరిగ్గా గర్భాలయం దగ్గరికి వెళ్ళారట, ఆ గర్భాలయంలోకి అమ్మవారు అనగా గోదాదేవిని ఆయన్ని తీసుకుని వెళ్ళారట. ఆవిడ వెళ్ళారు, ఈయన వెళ్ళారు, వెనకాల భాగవత వెంబడి కూడా బాధలు తీర్చి ఉన్నారు. ఈయన తదేక దృష్టితో ఒక్కసారి తన్మయత్వంతో అలాగా ఆ మహావిష్ణువు మీదే మనస్సు లగ్నం చేసినటువంటి వారి ఒక్కసారి ఆ స్తోత్రం చేస్తూ ఉండిపోయారు. ఆ మహావిష్ణువు కూడా విష్ణు చిత్తుల వారిని చూశారు, పక్కనుండేటువంటి గోదాదేవిని చూశారు. అలా ఎప్పుడైతే గోదాదేవిని చూచారో గోదాదేవి కూడా ఆయన ఒక్కసారి రంగనాయకుని ఆ విధంగా చూచింది. అలా చూడడంతో ఒక్కసారి ఐక్యమైపోయిందండి, ఒక్కసారి రంగనాథుల్లో కలిసిపోయిందండి ఆవిడ. ఏమంటే ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నారేమిటి అంటారా, అసలు విషయం ఇప్పుడు బయటపడుతుంది అండి. ఈయన నిజంగా గోదాదేవి ఆయనలో ఐక్యమైపోయింది. అలా ఎప్పుడైతే ఐక్యమైపోయిందో ఈయన ప్రార్థన అంతా పూర్తయిపోయింది. చూసేప్పుడు పక్కన అమ్మాయి కనపడలేదు. అలా ఎప్పుడైతే తన అమ్మాయి కనపడలేదో అప్పుడు చూడండి, ఇదే భక్తుని యొక్క స్థితి అంటే ఇదిగో ఇలా ఉంటుంది. ఇదేమిటి మన అమ్మాయి కనపడలేదు, మన ఇబ్బరం ఒకేసారి అమ్మాయిని తీసుకుని నేను ఇక్కడికి వచ్చాను కదా, ఇంతమంది భాగవతులు ఇక్కడ ఉండగా ఒరే అమ్మాయి ఏమైంది అంటే మాకు కనపడలేదు మాకు కనపడలేదు అంటున్నారు. అమ్మాయి ఏమైపోయింది అని అన్నట్లయితే ఇదే అద్వైత సంప్రదాయ ప్రకారంగా కనుక చేసేటువంటి ఊహ కనుక అయినట్లయితే ఓహో ఈ అమ్మాయి భగవంతుల్లో ఐక్యమైపోయిందన్నమాట అనుకుని ఉండాలి. కానీ ఇంకా భక్త సంప్రదాయానికి చెందినటువంటి వాడు కాబట్టి ఇప్పుడు విష్ణువు మీద కోపం వచ్చింది. దీనికి కోపం వచ్చి ఏమిటయ్యా ఇంతమంది ఇక్కడ మేము ఉండగా నా అమ్మాయి నువ్వు మాయం చేస్తావా, ఏం నేను ఏమిటో తెలుసా, నా సంగతి ఏమిటో తెలుసా, మేము బ్రాహ్మణ అంటే అంత నీకేమో లోకులో కనపడుతున్నావు అనుకుంటున్నావేమో, మహామహావాళ్ళనే చెప్పించావు ఏమిటనుకుంటున్నావో, విష్ణువైనాను నాకే లెక్కలేదు ఏమిటనుకుంటున్నావో, మా అమ్మాయి ఎక్కడుందో చెప్పి చూపిస్తావా చూపించావా అని మహావిష్ణువు మీద చాలా కోపంగా మాట్లాడుతూ అబ్రహ్మణ్యములో నవేసుకొని అన్యాయం చూడనయ్యే భాగవతుగా అమ్మ మహావిష్ణువు ఈయన్ని పూజించావయ్యా ఇంతకాలం మనం ఈయనే దేవుడు 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 అనుకున్నాం అబ్రహ్మణ్యం అబ్బా ఇంక ఈ సంగతి ఎక్కడ చెప్పకూడదు అయ్యబాబు అబ్రహ్మణ్యము లో నవేసుకొనే ఇలా చూస్తూ చూడగా నా గుళ్ళో లాగేస్తున్నాడు తన దగ్గర తీసేసుకున్నాడు ఏం తీసేసాడో మాయం చేసేసాడయ్యా మస్తను ఆ బ్రహ్మాదుల మేర నిల్పియు ప్రభుత్వం ఏది ఉందో చురే. ఇప్పుడు నేను ఎవరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెప్పుకోను, బ్రహ్మగారికి వెళ్ళి చెప్పుకుందాం అనుకోండి, బ్రహ్మగారు ఆయన కొడుకు ఏం మాట్లాడతాడు కనుక, తండ్రిగారు చెప్తాం మా నాన్నగారు తప్పండి అని ఎవడంటాడు కనుక, పోనీ ఈశ్వరుడితో కానీ చెప్పుకుందాం అనుకో, ఎప్పుడూ ఆ ఈశ్వరుడు ఈ మహావిష్ణువు తోడుతూనే ఉంటాడు కాబట్టి ఆయన దగ్గర చెప్పుకుంటే మాత్రం ఉపయోగం ఏముంది కనుక. ఇప్పుడు ఈ ప్రకంది చూడరయ్య సభవారి రంగ భక్తంచు దుఃఖ ప్రాసింబడి బాష్పకంఠుడు సముద్రప్పలాలుండునై. అక్కడ ఉండే భాగవతులను ఉద్దేశించి ఆ వైష్ణవులను ఉద్దేశించి చూడండి అయ్యా ఇదిగో చూడండి అయ్యా ఏమిటయ్యా విష్ణువు ఈయన చేసిన పని ఏమిటయ్యా అని చెప్పని చేతులు ఇలా ఊపేస్తున్నటువంటి వాడే శ్రీరంగ భక్తంచు. అందరూ రంగనాయకుడు చాలా గొప్పవాడు అందమైన వాడు చాలా ముగ్ధ మనోహర స్నేహ ముఖార విందుడు అని అందరూ పొగిడేస్తుంది కావాలి 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 కాళ్ళు నడకడం బయలుదేరి ఇక్కడికి వచ్చానయ్యా మా అమ్మాయిని అలా పల్లకీలో ఊదని తీసుకొచ్చాడయ్యా ఈ వేళ నాకు కనపడకుండా చేసేసాడయ్యా ఏం చెప్పమంటావయ్యా. అంతే వేడుక అయిన పెండ్ల బుటకి దేహమున్ ప్రాణమున్ సంతానంబుని శాంతమున్ సనమునన్యంబుల్ అశ్రుశ్రేణులే. ఏమయ్యోయ్ నేను బ్రాహ్మణ్ణి, ఈ బుడితుడు, ఈ బాపడు నన్ను ఏం చేయగలడు నువ్వు అనుకుంటున్నావేమో, ఇగో త్రిమూర్తులు కూడా శాపం ఇచ్చావు ఏమిటనుకుంటున్నావు ఒక్కసారి నువ్వు ఆలోచించుకో, ఒకటి కంగారు పడక ఏమిటనుకుంటున్నావు, మా అమ్మాయి నాకు చూపిస్తావా చూపించు లేకపోతే నీ సంగతి ఏమిటో తెలియజేస్తా. ఇదిగో నేను ఇంకా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఈశ్వరు దగ్గరికి వెళ్ళి ఏమైనా చెప్తానుకుంటున్నావేమో, శివుడు విరించి వాసవుడు చెప్పన శక్తులు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళినా ఉపయోగం లేదు, నీ కొడుకే అయినా
ఈశ్వరుడికి వెళ్ళినా అంతకంటే ఉపయోగం లేదు, ఆయన నిన్ను పొగుడుతూ ఉంటాడు. ఇంకా పోనీ ఇంబుడి దగ్గరికి వెళ్ళి చెబుదామంటే ఆయన నేను చేపలు పట్టుకుని నిలబడతాడు. వాళ్ళు ఎవరు చెప్పినా ఉపయోగం ఏమలేదయ్యా. కొలిచినట్టి వారవుట నిరంకుశుండనని అక్కట పాడి తరంగ చెల్లునే అయ్యా, నీ అంతటి వాడే న్యాయం తప్పి ప్రవర్తిస్తే ఇంక న్యాయంలో నిలబడతారయ్యా, ధర్మం ఎవరు కాపాడతారయ్యా. భువనములల్ల నీ వజన కొంత దయానిధి అమలేదే, భాగవతులు లేదే నా కొరకు గాగవయించుకొనంగ కేశవ. ఇదిగో ఈ భువనాలంతా నువ్వు ఆక్రమించి ఆక్రమించి ఉండవచ్చు, మా వైష్ణవ సంప్రదాయంలో మేము పురుషుడి కంటే ఎవరికి ఎక్కువ మేము ప్రాతినిధ్యం ఇస్తామో తెలుసా, అమ్మవారికి ఎక్కువ ప్రాతినిధ్యం ఇస్తావు. చెప్పు మా అమ్మాయిని ఏం చేసావో, లేకపోతే ఇప్పుడే లక్ష్మీదేవిని స్వాపనం చేస్తాను. ఆ లక్ష్మీదేవి కన్నా కింద దిగి వచ్చిందా, ఏమిటయ్యా అమ్మాయిని ఏం చేసావని చెప్పి గట్టిగా అడిగిందా. ఈ లోకంలో పెళ్ళం కానీ గట్టిగా అడిగితే మగవాడి కిందకి దిగిరావలసే. ఆ ఇంతమందిలో పెళ్ళం దగ్గర ఒక్కసారి ఈ విధంగా నువ్వు లోపు అవుతావా లేదా అమ్మాయిని చూపిస్తావా. భాగవతులు లేరే, ఇంతమంది భాగవతుల యొక్క సమక్షంలో ఆ లక్ష్మీదేవి యొక్క సమయంలో తల వంచుకుని ఈ విధంగా ప్రవర్తిస్తావా, లేక మా అమ్మాయి నాకు కనపడేలా చేస్తావా అది చెప్పు. నెత్తన అల్లలచ్చి అలని భూసతి ఉన్నాయి, ముగ్గురు భార్యలు ఉన్నారా, ఇంకో భార్య కావాల్సి వచ్చింది, ఏమిటే సిగ్గులు ఎదుటే నీకు. నెత్తన అల్లలచ్చి లక్ష్మీదేవి అలని అల నీలాదేవి భూసతి ఉండ, భూదేవిన ముగ్గురు భార్యలు ఉన్నారా, ఈ నెత్తి కసీలపై మనపు నిల్చుటకే మన వచ్చి. నేను చూస్తే నీ ఆలయంలో ఊడిగం చేసుకునేవాడు అయ్యా, నా మీద ప్రేమ ఏమిటయ్యా నీకు, చాలా బాగుంది అయ్యా. వెర్రి వెర్రి విధాలంటారు కాబట్టి నీ వెర్రి ఇలా అయిందో అన్నమాట చివరికి. వెర్రి ఉన్నట్టుగా పేద నన్ను పరిహాసము చేయగనచ్చునే, కాబట్టి నన్ను ఈ విధంగా పరిహాసం చేద్దాం అనుకుంటున్నావేమో అని ఇలా గట్టిగా మాట్లాడుతుంటే ఇంక పెద్ద రహస్య అయిపోతాను అందరు భాగవతోత్తములు. అప్పుడు ఆ మహావిష్ణువు ఒక్కసారి ఆ రంగనాయక విగ్రహంలోంచి కొన్ని మాటలు వినపడ్డాయిట. మది మది తప్పితోటు ముని ముఖ్య, ఓ విష్ణు చెప్తా ఈ లోకంలో వృద్ధుల బుద్ధులు సంచలింపవే అంటారయ్యా, ముసలాళ్ళ కొంచెం మతి చెడిపోతూ ఉంటుంది కాబట్టి నువ్వు మతి చెడి మాట్లాడుతున్నావే, ఏం మాట్లాడుతున్నావో తెలుసా, అసలు నాలాంటి వాడిని ఆ దగ్గరకు వచ్చి ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు, నా ఇంట్లోకి వచ్చి నా గురిలోకి వచ్చి నా ఇవ్వకుండా మాట్లాడుతున్నావు అంటే స్థానబలం, నా పర్మంచర్లోకి వచ్చి ఇలా మాట్లాడతావా అని మన అనవండి, కాబట్టి నా గురిలోకి వచ్చి ఇలా మాట్లాడతావు నువ్వు. మద్గృహం బులన్ పదిలము చేసి వచ్చి, అసలు మీ అమ్మాయిని ఎక్కడైతే పెట్టుకున్నావు, నీ ఇంట్లో పెట్టుకున్నావయ్యా, అసలు మీ అమ్మాయిని నీ ఎక్కడ తీసుకొచ్చావు ఇక్కడికి, చూసుకో ఇంటి దగ్గర మీ అమ్మాయి ఉందో లేదో అన్నారు. అలాంటికి ఇంకొకసారి ఏం చేయాలో అర్థం కాలేదు, పల్లకీలో తీసుకొచ్చాడు ఇక్కడ దగ్గర తీసుకొచ్చాడు, నమస్కారం చేయించాడు, నమస్కారం మీ అమ్మాయిని ఇక్కడెక్కడ నుంచి తీసుకొచ్చావయ్యా, మీ అమ్మాయిని ఇంట్లో చూసుకో అన్నారు. అలా అని ఎందుకైనా మంచిదేమో, అప్పుడే ఏ సెల్ ఫోన్లు వ్యవహారం లేకపోయినా అలా వెళ్ళి చెప్పేస్తారు కదా, అక్కడ నిజంగా అమ్మవారు ఉందో లేదో లేదో అనేటువంటి ఉద్దేశం కొద్దీ అంటారేమో అని తమోమయమైనటువంటి హరి మాయామయమైనటువంటి మాయా స్వరూపమైనటువంటి గోదాదేవిని ఆ గృహంలో ఆ పల్లకీలో ఒక్కసారి చూపించారట. అలా చూపించి ఆవిడకి విశ్వజిత్తుల వాళ్ళకి వచ్చి ఆయన కంగారు పడకాయ, ఇదిగో ఆవిడ పల్లకీలో ఉండే అని అందరూ తలో మాట మాట్లాడారట, సిగ్గుపడ్డాయట ఏం చేయాలో తెలియక. అప్పుడు మళ్ళీ క్షమాపణ చెప్పుకుని, ఏమయ్యా మా అమ్మాయి నేను వివాహం ఆడాలని అనుకుంటోంది, కాబట్టి నువ్వు వివాహం కనుక చేసుకుంటే చేసుకోవలుచుకున్నట్లయితే మా విలుగుత్తూరు వచ్చి మా అమ్మాయిని వివాహం చేసుకోవాల్సింది అన్నాడు. మహావిష్ణువు కూడా సరే అయ్యా అలాగే వివాహం చేసుకుంటాను అన్నారు. ఇవో ఇంత రాద్ధాంతం జరిగిందండి ఆ సమయంలో. సరే మందరూ విష్ణు అక్కడికి వెళ్ళారట, విలుగుత్తూరు వెళ్ళారట. రేపు పొద్దున్న 7 గంటలకి ఈటీవీ 2లో మనకి విలుగుత్తూరే చూపిస్తున్నారు, 7 to 7:30 రేపు అందరూ తప్పనిసరిగా చూడండి, చాలా అద్భుతమైనటువంటి దేవాలయం. ఆ సమయంలో తన కుమార్తె వివాహం చేయడానికి వీలుగా ఆయన విశ్వకర్మను ఒక్కసారి కోరారట. అలా కోరితే బ్రహ్మాండమైన కళ్యాణ మండపం అది కూడా ఏర్పాటు చేశారు. పెళ్లి పెద్దలలా ఎవరు వ్యవహరించారట, మహావిష్ణువు బ్రహ్మగారు ఈశ్వరుడు యమరాజు దేవతలందరూ కూడా వచ్చారట, సమస్త భాగవతోత్తములు వచ్చారట. ఆ సమయంలో అక్కడ గోదాదేవి యొక్క వివాహం చేశారు. అలా వివాహం చేసిన తర్వాత గోదాదేవిని తీసుకుని ఆయన ఎక్కడికి వెళ్ళారే అంటే మళ్ళీ శ్రీరంగంలోకి వెళ్ళినట్లుగా, అసలు ముందు సత్వగుణ సంధ్యాత అయినటువంటి గోదాదేవి ఆయన చూసి వెంటనే లీనమైపోయింది అని
మరి ఆ తర్వాత ఈయన ఇలా అనగానే తన మాయామయమైనటువంటి గోదాదేవిని అక్కడ ప్రవేశపెట్టారు అని. ఈయన గోదాదేవి వివాహం ఎవరితో జరిగింది అంటే మాయా స్వరూపుడైన గోదాదేవితో జరిగింది అని ఈ విధంగా రాయల వారు రాశారు. అసలు నిజంగా కూడా జరిగింది ఇదే. అంతేగాని నిజమైనటువంటి గోదాదేవి ఆయనలో అచ్చమైపోయిందండి. ఆ చరిత్ర ప్రకారంగా కనుక చూసినట్లయితే రాయల వారు దాన్నే ప్రమాణంగా తీసుకుని, ఇదిగో నేను ఇలా 7 ఆశ్రాసాలు అనేటువంటి ఆముక్తమా లేదా అనే గ్రంథాన్ని రాసి ఆ పరమేశ్వరుడు శ్రీకాకుళాంబ్రదేవుని యొక్క ఆజ్ఞా ప్రకారంగా నేను రాశాను. ఆయన ముందే చెప్పారు, నేను ఒక పుస్తకం నిన్ను రాయమని నేను కోరుతున్నానయ్యా. ఏ పుస్తకం అయ్యా అంటే, ఎన్నిను గుర్తునన్న వినుము ఏ మునుదాల్చి నా మాల్యమిచ్చు నప్పిన్నది రంగమందైన పెండిలి చెప్పు. కాబట్టి ఆ గోదాదేవికి ఆ శ్రీరంగనాథుడి పెళ్ళాడేటువంటి వివాహం ఏదైతే ఉందో ఆ వివాహాన్ని చెప్పమని అడిగాడు. కాబట్టి నేను ఈ పుస్తకాన్ని రాశాను అని రాయల వారు ఈ ఆముక్తమాల ప్రబంధాన్ని ఈ విధంగా రాశారు. దీంట్లో కథ చూస్తే ఒక పేజీ కంటే ఉండదండి, దీంట్లో వర్ణనలు మాత్రమే ఎక్కువ. ఇలా అత్యద్భుతమైన వర్ణనలతోటి, కల్పనలతోటి, అమలు ఋతు వర్ణనలతోటి ఈ కావ్యాన్ని ఇలా పూర్తి చేశారని తెలుసు. సత్యప్రియ పరిపాలయంతా న్యాయాన మార్గాల మహిమహిష గోబ్రాహ్మణే దశ గుణమస్తం లోకా సమస్త శుభ్రం.